హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై కిచెన్. ఫ్రూట్ కస్టర్డ్ ఎలా చేయాలో చూద్దాము. ఈ ఫ్రూట్ కస్టర్డ్ చేయడానికి కావాల్సినవి: పాలు అర లీటర్, కస్టర్డ్ పౌడర్ 3 టేబుల్ స్పూన్లు, ఈ స్పూన్తో 3 టేబుల్ స్పూన్లు, ఇదే స్పూన్తో 4 టేబుల్ స్పూన్లు చక్కెర. షుగర్ క్వాంటిటీ మీకు ఎంత స్వీట్నెస్ కావాలో దానికి తగ్గట్టుగా ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. కొద్దిగా ఏలకుల పౌడరు. ఈ కస్టర్డ్ పౌడర్ మార్కెట్లో చాలా ఫ్లేవర్స్లో అవైలబుల్ ఉంది, మీకు ఇష్టమైన ఫ్లేవర్తో చేసుకోవచ్చు. ఇంకా ఫ్రూట్స్ వచ్చేసి యాపిల్, బనానా, పపాయ, పోమోగ్రానేట్ తీసుకున్నాను. ఇవి కాకుండా కొన్ని డ్రై ఫ్రూట్స్, జీడిపప్పులు, కొన్ని పిస్తా, ఇవి గార్నిషింగ్ వచ్చేసి ఒక 2-3 జీడిపప్పులను, ఇవి బెర్రీస్, ఇవి డ్రైడ్ బెర్రీస్, ఇవి తీసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ కస్టర్డ్కి మంచి టేస్ట్ వస్తుంది. ఫ్రూట్స్ క్వాంటిటీ మీ ప్రిఫరెన్స్ అండ్ టేస్ట్కి తగ్గట్టుగా ఎంతన్నా వేసుకోవచ్చు. మీకు ఇష్టమైన ఏ ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. ముందుగా స్టవ్ వెలిగించుకొని పాలని కాచుకోవాలి. ఈలోగా కొద్దిగా చల్ల పాలలో ఈ కస్టర్డ్ పౌడర్ని ఒక పేస్ట్ లాగా చేసుకుందాం. కస్టర్డ్ పౌడర్ డైరెక్ట్గా వేడి పాలలో వేస్తే ఉండలు కట్టేస్తుంది. 2-3 టేబుల్ స్పూన్ పాలు ఒక బౌల్లో తీసుకుని కొద్ది కొద్దిగా కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఉండలు కట్టకుండా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇది నేను ఆల్రెడీ కాచి చల్లార్చుకున్న పాలలోంచి కొద్దిగా తీసుకున్నాను, అంటే పాలు రూమ్ టెంపరేచర్లో ఉండాలి. ఇలా ఉండలు లేకుండా కలిపెట్టుకోవాలి. పాలు బాగా కాగాయి, ఇలా గరిటెతో తిప్పుకుంటూ సిమ్లో పెట్టుకుని కొద్దిగా మరిలించుకోవాలి. గరిటెతో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే మీగడ కట్టేస్తుంది. మరిగిన పాలలో చక్కెర వేసుకోవాలి, కొద్దిసేపు బాయిల్ చేసుకోవాలి. చక్కెర పూర్తిగా కరిగిన తర్వాత కాసేపు బాయిల్ చేసుకుంటే పాలు కొద్దిగా చిక్కబట్టం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇంక కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి, కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. కస్టర్డ్ పౌడర్ కలిపిన వెంటనే చాలా తొందరగా పాలు చిక్కబట్టం స్టార్ట్ అవుతుంది. సరే, ఇంత తొందరగా చిక్కబడిపోయిందో, ఈ సైడ్స్లో ఉన్నవన్నీ కూడా మనం కలుపుకుంటూ ఉండాలి. స్టవ్ ఫ్లేమ్ ఫుల్ సిమ్లో పెట్టుకుని ఇలాగా గరిటెతో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే కస్టర్డ్ పౌడర్ వెళ్ళి కింద సెటిల్ అయిపోతుంది. బాగా థిక్గా అవటం స్టార్ట్ అయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చల్లబడుతున్న కొద్దీ ఇంకా కొద్దిగా థిక్ అవుతుంది. స్టవ్ ఆఫ్ చేసేసాను, ఇప్పుడు దీన్ని చల్లారబెట్టుకోవాలి. ఏలకుల పౌడర్, ఏలకుల పౌడర్ని బాగా కలుపుకోవాలి. ఇది పూర్తిగా చల్లబడాలి. తొందరగా చల్లబడాలంటే ఫ్యాన్ కింద కానీ లేదా ఒక గిన్నెలో నీళ్లు వేసి ఆ నీళ్లలో ఈ గిన్నెని దించి పెట్టితే తొందరగా చల్లారిపోతుంది. ఇది పూర్తిగా చల్లారిపోయిందండి. సరే, ఇంకా కొద్దిగా థిక్ అయింది. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న ఫ్రూట్స్ వేసుకుందాము. మీకు ఇష్టమైన ఏ ఫ్రూట్స్ అన్నా వేసుకోవచ్చండి. ఫ్రూట్స్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కొన్ని డ్రై ఫ్రూట్స్, ఇప్పుడు వేసాను, మిగతా అవి గార్నిషింగ్ కి పెట్టుకుంటాను. ఇప్పుడు ఈ కస్టర్డ్ ని ఒక 3-4 అవర్స్ ఫ్రిడ్జ్ లో పెట్టాలి. ఇలా ఒక 3 అవర్స్ ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న తర్వాత సర్వ్ చేసుకోవాలి. పైన కొద్దిగా డ్రై ఫ్రూట్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.